നമസ്തേ വെൽക്കം ടു ഗ്രേറ്റ് തെലങ്കാന ടി కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడేళ్లుగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో తన గుజరాతీ దోస్తులైన అంబానీలు ఆదానీలకు తాకట్టు పెడుతున్న సంగతి తెలిసిందే అంబానీల టెలిఫోన్ కంపెనీల కోసం దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ను నష్టాల పేరుతో మూసివేయించిన ఘనత మోదీకే దక్కింది ఇక బిఎస్ఎన్ఎల్ తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న మరో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసిపై పడింది ఈ మేరకు తాజా బడ్జెట్లో ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూలోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు తద్వారా దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది అంబానీల ఇన్సూరెన్స్ కంపెనీల కోసమే మోదీ సర్కార్ ఎల్ఐసీని చంపేస్తుందని విమర్శలు వస్తున్నాయి ఇదే విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ఎల్ఏసీని ఎందుకు అమ్ముతున్నారు చెప్పాలని కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు కేసీఆర్ ప్రశ్నకు బీజేపీ నేతలు ఎవరూ నోరెత్తడం లేదు తాజాగా ఎల్ఏసీ అమ్మకంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు కేసీఆర్ గారి ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పండి గౌరవ నిర్మలా సీతారామన్ గారు లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు దేశం కోసమా దేశం అంటే మట్టి మాత్రమే కాదు ఎల్ఏసీ అమ్మితే ఉద్యోగాలు రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏంటని కవిత ప్రశ్నించారు మొత్తంగా లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారన్న సీఎం కేసీఆర్ ప్రశ్నకు సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పాలంటూ కేంద్ర మంత్రి సీతమ్మను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితమ్మ కడిగి పారేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది తెలంగాణలో బట్టేబాజ్ రాజకీయం చేస్తున్న బట్టేబాజ్ బండి బ్యాచ్కు కవిత అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పే దమ్ముందా అంటూ నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు